ఇక చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కురిసిపాడు మండలం మెదరమెట్ల ఈ నెల 13వ తేదీన ఓ మొబైల్ షాప్లో చోరీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాకు వినుకొండకు చెందిన ఊటుకురి పవన్ కుమార్, సైదారావు, షేక్ మౌలాలీలు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద అదుపులోనికి తీసుకున్నారు. వీరి వద్ద 24 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళ మేదలమెట్ల బస్ స్టాండ్ ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ షాప్ లో గ్రూప్ ఓపెన్ చేసి 26 స్మార్ట్ ఫోన్ కూడా దొంగలించి, ఒక ల్యాప్టాప్ కూడా దొంగలించి తీసుకుని వెళ్ళున్నారు. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా నలుగురు ముద్దాయిలు వినుకొండ సంబంధించిన వాళ్ళు. ముగ్గురు ముద్దాలను అరెస్ట్ చేశాము. 25 సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ సీజ్ చేస్తున్నాము, ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తున్నాము. మొత్తము కూడా 4,50,000 వర్క్ అండి, అంతా సీజ్ చేస్తున్నాము. మరొక ముద్దాయి దగ్గర ఒక ఫోన్ సీజ్ చేయవలసి ఉంది, అతని పేరు సుహాని, ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. నలుగురు కూడా వినుకొండ వాసులు. అందులో ఊటుకూరి పవన్ కుమార్, సైదారావు, షేక్ మౌలాలి వీళ్ళందరికీ నలుగురు ఫ్రెండ్స్ అండి. గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి ఒక దొంగతనం ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఇందులో ఇంకా ఏమైనా కూడా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా మీ ప్రాపర్టీ సంబంధించి మీరు భద్రంగా ఉండాలి. అనుమానితులు ఎవరైనా కూడా మీ ప్రాంతంలో సంచరించుతుండొచ్చో వెంటనే వాళ్ళు ప్రశ్నించండి, డైలీ 100 కాల్ చేయండి.